ఈరోజు మనం నేర్చుకుందాం పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగా గల సంఖ్యలు. క్రిందటి తరగతిలో మనం పెద్ద సంఖ్యలను సులభమైన రూపంలో రాయడానికి ఘాతాంక రూపం అనగా ఎక్స్పొనెన్షియల్ ఫామ్ని ఉపయోగించడం నేర్చుకున్నాము. మీకు గుర్తుందా? రండి, దీన్ని పునః అవలోకనం చేద్దాం. సంఖ్య ఏ తనకి తాను ఎం సార్లు గుణించుకుంటే సంఖ్య బి లభిస్తుంది. అయితే మనం సంఖ్య బిని ఘాతాంక రూపంలో ఈ విధంగా వ్యక్తపరుస్తాము, మరియు దీన్ని ఏ ఘాతం ఎం అని చదువుతాము. మనం సంఖ్య ఏని భూమి అనగా బేస్, మరియు సంఖ్య ఎంని సంఖ్య ఏ యొక్క ఘాతాంకం అనగా ఎక్స్పొనెంట్ అంటాము. ఉదాహరణకి మనకి సంఖ్య 128, సంఖ్య 2 తనకి తాను 7 సార్లు గుణించుకుంటే లభిస్తుంది. కాబట్టి మనం 128ని 2^7 రూపంలో వ్యక్తపరుస్తాం. దీనిలో 2 భూమి మరియు 7 ఘాతాంకం. క్రిందటి తరగతిలో మనం సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అనగా స్టాండర్డ్ ఫామ్ గురించి కూడా తెలుసుకున్నాం. మీకిది తప్పకుండా గుర్తుండే ఉంటుంది. మనం ఏదైనా సంఖ్య ఎన్ని ఎం ఇంటూ 10^p ఈ రూపంలో వ్యక్తపరుస్తాము. ఇక్కడ ఎం 1.0 లేదా దీనికంటే ఎక్కువ కాని 10.0 కంటే చిన్న సంఖ్య, మరియు పి ఒక పూర్ణ సంఖ్య. అయితే సంఖ్య యొక్క ఈ రూపాన్ని ప్రామాణిక రూపం అంటారు. ప్రామాణిక రూపం ఏ సంఖ్యనైనా సంక్షిప్త రూపంలో రాయడంలో తోడ్పడుతుంది. ఉదాహరణకి కాంతి యొక్క వేగం స్పీడ్ ఇంచుమించుగా ఇంతుంటుంది. దీనిని మనం ప్రామాణిక రూపంలో 3.0 × 10^8 మీటర్ పర్ సెకండ్ రూపంలో చూపుతాము. మనం 32ని 2^5 రూపంలో వ్యక్తపరచవచ్చు. ఇక్కడ 2 భూమి మరియు 5 ఘాతాంకము. మనం 32ని భూమి 2తో భాగిస్తే మనకి సంఖ్య 16 లభిస్తుంది. దీన్ని మనం 2^4 చూపిస్తాము. ఒకసారి 2తో భాగిస్తే ఘాతాంకం నుండి 1 తగ్గుతుందని మీరు చూడవచ్చు. ఇదే విధంగా మనం 16ని 2తో భాగిస్తే మనకి సంఖ్య 8 లభిస్తుంది. దీని ఘాతాంక రూపం 2^3. ఇక్కడ కూడా ఘాతాంకం నుండి 1 తగ్గింది అని మీరు చూడవచ్చు. ఇదేవిధంగా మనం లభించిన సంఖ్యలను 2తో భాగిస్తూ వెళ్తే రెండవ వైపు మనకి ఘాతాంకాలలో నుండి 1 తగ్గిస్తూ వెళ్ళాలి. దీంతో మనకి ఈ అమరిక లభిస్తుంది. ఇప్పుడు మనం 1ని 2తో భాగిస్తే 0లో నుండి 1ని తీసివేయాలి. దీని ఫలితం -1 అవుతుంది. అంటే 1/2 = 2^-1. మనం ఈ సంఖ్యని 2తో భాగిస్తే మనకి సంఖ్య 1/2 × 2 = 1/4 లభిస్తుంది. ఎందుకంటే మనం 2తో భాగించాం కాబట్టి మనం ఘాతాంకంలో నుండి 1ని తగ్గిస్తాము, అనగా -1 - 1 = -2. ఇదేవిధంగా 1/4 = 2^-2. ఈ అమరిక యొక్క తర్వాత సోపానం ఏమవుతుందో మీరు చెప్పగలరా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనం మళ్ళీ 2తో భాగిద్దాం, మరియు ఘాతాంకం నుండి 1 తీసివేద్దాం. దీంతో మనకి 1/8 = 2^-3 లభిస్తుంది. ఈ విధమైన అమరికని ముందుకు కొనసాగిస్తే మనకి సంఖ్యలు 1/16 = 2^-4, 1/32 = 2^-5 మొదలైనవి లభిస్తాయి. ఉదాహరణకి మీరు చూడవచ్చు, ఘాతాంకం ధనాత్మకం కూడా అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు, మరియు ఋణాత్మకం కూడా అవ్వచ్చు. అనగా సంఖ్యల ఘాతాంకం ఒక పూర్ణ సంఖ్య కూడా అవ్వచ్చు. పూర్ణ సంఖ్యల ఘాతాంకాలని ఉపయోగించి మనం చాలా పెద్ద సంఖ్యలతో పాటు చాలా చిన్న సంఖ్యలను కూడా ఘాతాంక రూపంలో వ్యక్తపరచవచ్చు. ఉదాహరణకి ధూళి యొక్క ఒక చిన్న కణం యొక్క ద్రవ్యరాశి 1 kg ఉంటుంది. దశాంశ బిందువుని 10 స్థానాలు కుడివైపు జరిపి మనం దీన్ని 7.53 × 10^-10 ఈ సులభమైన రూపంలో వ్యక్తపరచవచ్చు. సంఖ్య ఏ మరియు సంఖ్య 1/Aల లబ్దం 1 వస్తుంది. కాబట్టి మనం ఏ మరియు 1/Aలని ఒకదానికొకటి గుణకార విలోమం అనగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాము అని మీకు గుర్తుందా? ఉదాహరణ కోసం మనం సంఖ్య 32 మరియు 1/32ల గురించి మాట్లాడుకుంటే వీటి లబ్దం అనగా ప్రోడక్ట్ 1 వస్తుంది. కాబట్టి ఇవి ఒకదానికొకటి గుణకార విలోమాలు అవుతాయి.
మనం 32 ని 2 పవర్ ఆఫ్ 5 మరియు 1/32 ని 2 పవర్ ఆఫ్ -5 ఈ విధంగా రాయవచ్చని మీకు తెలుసు. దీంతోపాటు మనం 2 పవర్ ఆఫ్ 5 మరియు 2 పవర్ ఆఫ్ -5 ని కూడా ఒకదానికొకటి గుణకార విలోమాలు అని చెప్పవచ్చు. ఈ అవగాహనతో మనం సంఖ్య 2 పవర్ ఆఫ్ 5 ని 1/2 పవర్ ఆఫ్ -5 మరియు సంఖ్య 2 పవర్ఆఫ్ -5 ని 1/2 పవర్ఆఫ్ 5 రూపంలో వ్యక్తపరచవచ్చు. విస్తృత రూపంలో ఏదైనా సంఖ్య a పవర్ ఆఫ్ m ని 1/a పవర్ఆఫ్ -m మరియు సంఖ్య a పవర్ఆఫ్ -m ని 1/a పవర్ఆఫ్ m రూపంలో వ్యక్తపరచవచ్చు. ఘాతాంకం యొక్క అవగాహన మనకి సంఖ్య యొక్క విస్తరణ రూపం అనగా ఎక్స్పాండెడ్ ఫామ్ రాయడంలో తోడ్పడుతుంది. ఉదాహరణకి ఇక్కడ మనం 2365.985 యొక్క విస్తరణ రూపంలో రాయాలంటే మనం కింది విధంగా చేయవచ్చు. మీరు చూడవచ్చు ఇక్కడ పట్టికలో మనం అంకెలను వాటి స్థానాలలో చూపించాము. స్థానాల ఆధారంగా మనం ఈ సంఖ్యలను కింది విధంగా రాయవచ్చు. 2365.985 + 3 × 1000 + 6 × 10 + 5 × 1 + 9 × 1 10 + 8 × 1 + 8 × 10 + 8 × 1 = 10 ఇక్కడ మనం 100 ని 10^2 మరియు 1000 ని 10^3 రాయొచ్చు. గుణకార విలోమం అవగాహనతో మనం 1/10 ని 10^-1 1/10^2 ని 10^-2 మరియు 1/10^3 ని 10^-3 అని రాయవచ్చు. కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని విస్తరణ రూపంలో ఈ విధంగా రాయొచ్చు. ఈరోజు మనం నేర్చుకున్నాం పూర్ణ సంఖ్యలు ఘాతాంకంగా గల సంఖ్యలు. తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలని చూద్దాం.